నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అమెరికా పర్యటన గురించి పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఆయన అమెరికా ఎందుకు వెళ్ళాడు అనే దానికంటే కూడా అక్కడ ఆయన ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారు ఎవరిని కలుస్తున్నారు ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం మూడు అంశాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఒకటి రాహుల్ గాంధీ అమెరికా పర్యటన ఎజెండా ఏంటి రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ని టార్గెట్ చేస్తూ మోదీ సర్కార్ని టార్గెట్ చేస్తూ ఎందుకు మాట్లాడుతున్నారు ఎలా డీకోట్ చేసుకోవాలి దాని అంతరార్థం ఏంటి ఎలా అర్థం చేసుకోవచ్చు తర్వాత ఎలాంటి వ్యక్తులను కలుస్తున్నారు ఈ మూడు అంశాల గురించి కాస్త విశ్లేషించే ప్రయత్నం చేద్దాం రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళిన తర్వాత భారత అంతర్గత విషయాల గురించి గడ్డ మీద మాట్లాడడం కరెక్ట్ కాదు అనేది రాజకీయతర వ్యక్తులు కూడా చెప్తున్నారు బీజేపీ అలాగూ విమర్శిస్తోంది ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఆయన చాలా అంశాల గురించి ప్రస్తావించారు వాటిల్లో అన్నిటి గురించి కాకపోయినా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి ఇక్కడ నేను మీకు చెప్తాను ఒకటి గడిచిన పది సంవత్సరాల్లో ప్రజాస్వామ్యం విచ్ఛిన్నం అయిపోయిందని మాట్లాడారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో ప్రజలకు తెలుసు వాళ్లకు తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం జరిగిందో ఎప్పుడు ప్రజాస్వామ్యం విచ్ఛిన్నమైందో ప్రజలే సమాధానం చెప్పాలి నెంబర్ టూ రాహుల్ గాంధీ గారు ఇంకో మాట కూడా మాట్లాడారు తాజాగా ముగిసినటువంటి సార్వత్రిక ఎన్నికలు పారదర్శకంగా జరగలేదు బీజేపీకి ఆ వచ్చిన సీట్లు కూడా కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి సానుకూలంగా వ్యవహరించింది బీజేపీకి ఫేవర్ చేసింది నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్గా వ్యవహరించలేదు కేంద్ర ఎన్నికల సంఘం చలవతోనే చొరవతోనే ఆ మాత్రం సీట్లు బీజేపీకి వచ్చాయి ఈ విషయం మోదీ గారికి కూడా ముందు తెలుసు దానివల్లనే కాంగ్రెస్ పార్టీ అకౌంట్లు మొత్తం ఫ్రీజ్ చేసేశారు మాకు ఆర్థిక బలం లేదు బీజేపీకి ఆర్థిక బలం ఉంది అయినప్పటికీ కూడా మేము పోరాటం చేసామంటూ రాహుల్ గాంధీ గారు మాట్లాడారు అంటే ఎన్నికల వ్యవస్థ పైన కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి నమ్మకం లేదా మరి అంతకంటే ముందు అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ యూపీఏ కదా అధికారంలో ఉంది అంటే అప్పుడు ఎన్నికల సంఘం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందా కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటల్లో చాలా అంశాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మా యొక్క బ్యాంక్ అకౌంట్లు మొత్తం ఫ్రీజ్ చేసేసారు ఎందుకు చేశారు చట్టవిరుద్ధంగా చేశారా ట్యాక్స్ కట్టలేదు సో దానికి చట్టం తన పని తను చేసుకుపోయింది అదేదో కక్షపూరితంగా చేసినట్టు మాట్లాడుతున్నారు తర్వాత ఎలాంటి వ్యక్తులను రాహుల్ గాంధీ అక్కడ కలుస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది డెమోక్రటిక్ పార్టీ ఎంపీలను కలిశారు సొరోస్ ఫండెడ్ జార్జ్ సోరోస్ ఫండెడ్ ఎంపీలను కలిశారు వారిలో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఇల్హాన్ అమర్ ఒక లేడీ ఒక లేడీ ఎంపీ ఇల్హాన్ ఉమర్ ఎవరు అంటే గతంలో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఆమె పర్యటించారు పాకిస్తాన్ ప్రోద్బలంతో పర్యటించడం మాత్రమే కాకుండా భారత్కి వ్యతిరేకంగా కామెంట్లు కూడా చేశారు అలాగే మోదీ గారు అక్కడ అమెరికా అక్కడ పార్లమెంట్లో మాట్లాడినప్పుడు ఆ ప్రసంగాన్ని బహిష్కరించారు భారత్కి వ్యతిరేకంగా ఒక తీర్మానం చేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు ఇది ఆమె గురించి బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇల్హాన్ ఉమర్ మోదీని చాలా తీవ్రంగా వ్యతిరేకించేటువంటి ఒక డెమోక్రటిక్ ఎంపీ అలాగే ఆమెతో పాటు మరికొంతమంది డెమోక్రటిక్ ఎంపీలని జార్జ్ సోరస్కి అనుకూలంగా వ్యవహరించేటువంటి వ్యక్తులతో రాహుల్ గాంధీ భేటీ అవుతారు ఎలాంటి వ్యక్తులను కలుస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఫారెన్లోనే ఇలాంటి వ్యక్తులు ఎందుకు చేస్తారు ఇండియాలో పార్లమెంట్లో మాట్లాడొచ్చు పార్లమెంట్ బయట మాట్లాడచ్చు బహిరంగ సభల్లో మాట్లాడొచ్చు అమెరికా వెళ్ళినప్పుడు బ్రిటన్ వెళ్ళినప్పుడు ఇంటలెక్చువల్ ప్లాట్ఫామ్స్లో ఎందుకు మాట్లాడతారంటే ఒక విశ్లేషణ అక్కడ మాట్లాడితే అంతర్జాతీయంగా ఒక చర్చ జరుగుతుంది భారత్ మీద బురద తల్లొచ్చు లేదా మోదీ సర్కార్ మీద ఒక నెపం వేయచ్చు ఒక చీకట్లో రాయి వేసినట్టుగా ఒక విమర్శ చేయడానికి అవకాశం ఉంటుంది అదే వ్యాఖ్యలు ఇండియాలో చేస్తే దానికంత ప్రాచుర్యం మీడియా కూడా మీడియా నుంచి కూడా లభించదు అంతర్జాతీయంగా చేస్తే మోదీని బూచుగా చూపెట్టచ్చు మోదీ సర్కార్ని బూచుగా చూపించవచ్చు అంటే కొద్ది రోజుల కింద మనం గమనిస్తే సల్మాన్ ఖుర్షీద్ సల్మాన్ ఖుర్షీద్ ఒక ఫార్మర్ యూనియన్ మినిస్టర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మాట్లాడతారు బంగ్లాదేశ్లో నెలకొన్నటువంటి పరిస్థితులు రేపొద్దున భారత్లో కూడా జరగచ్చు అక్కడ శ్రీలంకలో ఏం జరిగిందో చూపిస్తూ ఒక ఫోటో రాజపక్షే దేశం విడిచి పారిపోయినప్పుడు అలాగే బంగ్లాదేశ్లో షేక్ హసీనా అధికారిక నివాసంలో చొరబడి ప్రజలు ఎలాగైతే చిన్నాభిన్నం చేశారో విధ్వంసం సృష్టించారో ఢిల్లీలో మోదీ గారి నివాసంలో కూడా అలా జరగొచ్చు అంటూ మాట్లాడారు అంటే అలా జరగాలని బంగ్లాదేశ్ తరహా అల్లర్లు భారత్లో జరగాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందా లేకపోతే అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తుందా లేకపోతే మోదీ సర్కార్ని హెచ్చరిస్తూ ఈ మాటలు మాట్లాడారా సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి అండ్ ఇంకొక విషయం గురుపట్వంత్ సింగ్ పన్ను గురించి మనందరికీ తెలుసు ఖలిస్తాన్ సింపతైజర్ ఖలిస్తాన్ టెర్రరిస్ట్ అని కూడా మనం అనొచ్చు అలాంటి గురుపట్వంత్ సింగ్ పన్ను కూడా చాలా కాలంగా భారత్కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు చేశాడు వరల్డ్ కప్ని మేము అడ్డుకుంటా ఉన్నారు యోగి యోగి ఆదిత్యనాథ్ని యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ని చంపేస్తూ ఉన్నారు మోదీకి కూడా హెచ్చరికలు జారీ చేశాడు చాలా సందర్భాల్లో భారత్కి ఇబ్బంది కలిగించేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు అలాంటి గురుపట్వంత్ సింగ్ పన్ను కూడా ఎస్ రాహుల్ గాంధీ మాట్లాడింది చాలా కరెక్ట్ చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం మత స్వేచ్ఛ మైనారిటీల హక్కులు మతాల మధ్య గొడవలు ఇవన్నీ కూడా చాలా చక్కగా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారంటూ గురుపట్వంత్ సింగ్ పన్ను కితాబనిస్తున్నారు అంటే ఐడియాలజీ ఎలా మ్యాచ్ అవుతోంది ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రజలు ఆలోచించాలి ప్రజలకు చాలా విజ్ఞుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే చైనా ఐడియాలజీతో ఒక్కోసారి చైనా ఆరోపిస్తున్నటువంటిదే ఒక్కోసారి కాంగ్రెస్ పార్టీ నోటి నుంచి వస్తుంది లేదా కాంగ్రెస్ పార్టీ లీడర్ల నుంచో రాహుల్ గాంధీ నుంచి వస్తుంది పాకిస్తాన్ ఒక్కోసారి అంటున్నదే ఇక్కడ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉంటారు సర్జికల్ స్ట్రైక్స్కి మాకు రుజువులు కావాలి ప్రూఫ్స్ కావాలని మాట్లాడుతారు పాకిస్తాన్ కూడా అదే అడుగుతుంది చైనా కూడా అంటుంది చైనా మేము చాలా భూభాగాన్ని ఆక్రమించాం కొత్త పేర్లు పెడుతుంది అరుణాచల్ ప్రదేశ్కి అంటే చైనాతో లెంత్ మిక్స్ అవుతుందా పాకిస్తాన్ యొక్క ఐడియాలజీతో కలుస్తుందా ఈ ఇది కోయిన్సిడెన్స్ అనుకోవాలా యాదృచ్ఛికమా లేకపోతే వ్యూహాత్మకమా ఇది ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఏదైనా కూడా తాజాగా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయి ఏ విధమైనటువంటి నెరేటివ్స్ బిల్డ్ అయ్యాయి అది ఏ విధంగా బీజేపీకి నష్టం జరిగిందో ప్రజలందరూ చూశారు బీజేపీ స్వయంగా అనుభవించింది ఇప్పుడు కొంత సంఖ్యాబలం తగ్గింది ఇప్పుడు కూడా ఏదో ఇంటర్నేషనల్గా అంతర్జాతీయంగా ఒక కాన్స్పరసీ జరుగుతోంది బంగ్లాదేశ్ తరహా అల్లర్లను సృష్టించడానికి ఇక్కడ కూడా ఒక పెద్ద కుట్ర జరుగుతోంది అనేటువంటి ఒక వాదన చాలా కాలంగా వినిపిస్తోంది ఇది ఒక వేకప్ కాల్ భారతీయ జనతా పార్టీకి అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఒక వేకప్ కాల్ ఒక హెచ్చరిక ఈ అంశాలని కనుక చాలామంది అంటుంటారు రాహుల్ గాంధీ పప్పు రాహుల్ గాంధీకి ఏం తెలియదు మెచ్యూరిటీ లేదు అంటుంటారు కాదనిపిస్తోంది చాలా ప్లాండ్గా ఒక వ్యూహాత్మకంగా ఇవన్నీ ఒక ఎకో సిస్టమ్ ఏదో పనిచేస్తుంది అతని వెనకాల అనేటువంటి అలా అనేవాళ్ళు కూడా ఉన్నారు ఈవెన్ శామ్ పిట్రోడ్ కూడా అదే మాట్లాడతారు ఒకవేళ అదే నిజమైతే ఆ ఎకో సిస్టమే నిజమైతే డెఫినెట్గా బీజేపీ మేల్కోవాలి కేంద్ర ప్రభుత్వం మేల్కోవాలి ఈ వేకప్ కాల్ని కనుక సీరియస్గా తీసుకోకపోతే రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల నాటికి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి దీని నుంచి ఈ ఈ ఈ సరైన ఈ అంశాలని ఈ విమర్శల్ని తిప్పికొట్టకపోతే గడ్డు పరిస్థితులను ఎదుర్కోక తప్పదు అనేటువంటి వాదనలు విశ్లేషణలు చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట చూద్దాం ఎలా కౌంటర్ చేస్తుందో మోదీ సర్కార్ ఈ విమర్శల్ని మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ అండ్ హిస్ట్రీ